మధ్యప్రదేశ్ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల్ని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు అయితే వాళ్ల బెదిరింపుల్ని లెక్క చేయదన్నారు ప్రధాని ఒత్తిళ్లకు తలగ్గకుండా నిజాయితీగా పనిచేసుకోవాలని స్పష్టం చేశారు ఇప్పుడున్నది బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ మూడు తర్వాత ఉండబోయేది కూడా తమ ప్రభుత్వమే అన్నారు మోడీ धमकाना शुरू कर दिया है मैं एमपी के सरकारी कर्मचारी अधिकारी से कहूंगा कि कांग्रेस की धमकियों से डरने की जरूरत नहीं है आप ईमानदारी से अपना काम करते रहें एमपी में